శుభోదయం పిల్లలు, 9వ తరగతి విద్యార్థుల 5వ పాఠ్యాంశము ప్రేరణ 4వ వీడియో. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించిన ప్రేరణ పాఠ్యాంశము మనం చెప్పుకుంటున్నాము. చూడండి, ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు నాకు అప్పగించిన పని, నేను అసాధారణమైన స్థితి నుండి నేను చేశాను ఆ పని. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తున్న కాలంలో నేను ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను. అంటే ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన ఈ ఏదైతే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉందో దానిలో నేను పార్టిసిపేట్ చేశాను. చేసి అందులో నేను రాసిన వ్యాసం పేరు ఏంటంటే, మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీల్లో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద్ విక్టన్ సంపాదకుడైన దివాన్ గారి చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను. దివాన్ గారి చేతుల మీదుగా ఇతను మొదటి బహుమతిని అందుకున్నారంట. ఎవరు? అబ్దుల్ కలాం గారు. ఇతను రచించిన వ్యాసం ఏంటి? మన విమానాన్ని మనమే చేసుకుందామని, తయారు చేసుకుందామని. ఇందులో ఇతను విమానం తయారీ గురించి, అందులో భాగాలను గురించి, ఏ విధంగా చేసుకుంటే తక్కువ వ్యయం అవుతుంది అంటే తక్కువ ఖర్చు అవుతుంది అనే విషయాలను గురించి, మన విమానం మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసంలోని మన అబ్దుల్ కలాం గారు రచించారంట. ఎంఐటికి సంబంధించి నా ఆత్మీయ జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిందే. నాకు ఎంఐటికి సంబంధించిన ఆత్మీయ అంటే మనసుకు దగ్గరగా అనిపించిన జ్ఞాపకం ఏదంటే స్పాండర్స్కి సంబంధించింది. అతను నన్ను వీడ్కోల్ సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులు ముందు వెనుక 3 వరుసల్లో నించున్నాం. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నించుని నా కోసం కలిగి చూశారు. చూడండి, మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, గ్రూప్ ఫోటోలు తీసుకుంటాం కదా, ఈ రెండింగ్ అప్పుడు టీచర్లు ముందు కూర్చుంటారు, మిగతా విద్యార్థులందరూ వెనుక నుంచి ఉంటారు. అదేవిధంగా వీళ్ళు లాస్ట్ ఈ రెండింగ్ అయిపోయింది కాబట్టి వీళ్ళంతా ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నారు. అందులోని ప్రొఫెసర్లు ముందు కూర్చున్నారు, మిగతా వీళ్ళంతా వెనుకున్నారు. వెనుకుంటే ప్రొఫెసర్ స్పాండర్ సడన్గా నించొని వెనక్కి చూశారట. ఎవరి కోసం? అబ్దుల్ కలాం గారి కోసం. చూసి అతను ఏమంటారు, నేను 3వ వరుసలో నించున్నాను, నేను 3rd లైన్లో నించున్నాను, రా నాతో పాటు ముందు కూర్చో అన్నారు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాతపోయాను. అంతే కదా, ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు నాతో పాటు కూర్చో అన్నారంటే, ఈ ప్రొఫెసర్ల వరుసలోని నేను కూర్చోవాలి, నాకు ఆశ్చర్యం కలగదా మరి, అందుకనే నేను నిర్ఘాతపోయాను. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి, నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నారు. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి, నువ్వు చేస్తున్న ఈ కృషి నా మంచి నీ ఉప నువ్వు చేస్తున్న ఈ కృషి భవిష్యత్తులో మంచి పేరు ఉపాధ్యాయులకు తెస్తుంది, కాబట్టే నిన్ను నేను ముందుకు పిలిచి నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నాను అని అప్పట్లోనే ఇతను ఎవరు, అబ్దుల్ కలాం గారిని గుర్తించారన్నమాట. ఇతని యొక్క ప్రతిభని గుర్తించారు. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్స్తో కలిసి గ్రూప్ ఫోటో కోసం కూర్చున్నాను. నేను ఎంతో సిగ్గుపడిపోయాను అలా అన్నందుకు. నేను సిగ్గువేసి అంతేకాకుండాను నాకు అంత మంచి అవకాశం కల్పించిన స్పాండర్స్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే నీ ఆశ ఆశ్రయము, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారిచూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి. నాకు వీడ్కోలు పలుకుతూ, నాకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఈ విధంగా చెప్పారు. ఏమని, దేవుడే నీకు ఆశ ఆశ్రయము కల్పిస్తాడు, మార్గదర్శి నీకు ఒక మార్గదర్శి కాగలడు, భవిష్యత్తులోని నీ ప్రయాణానికి అతనే దారి చూపిస్తాడు, నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు స్పాండర్స్. ఎంఐటి నుంచి నేను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రైనీగా చేరాను. అక్కడ మొత్తం మీదకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ట్రైనీగా వెళ్ళాను. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్హాలింగ్లో పనిచేశాను. నేను ఒక టీంలో ఉన్నాను. అందులో మా టీం అంతా కలిసి ఏం చేస్తాము, ఈ ఏదైతే ఇంజన్ ఉంటుందో ఆ పార్ట్లన్నీ విడదీసి వాటిని అన్నిటినీ ఆయిలింగ్ చేసి మళ్ళీ యథాస్థానంలో ఆ పార్ట్లన్నీ బిగించాలన్నమాట.
విమానాల ఓవరాలింగ్ ప్రాక్టికల్గా పని నేర్చుకోవడం ఒక అనుభవం. తరగతి గదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం విచిత్రమైన ఉద్వేగాన్ని కలుగజేస్తుంది. అది అపరిచితుల గుంపులో నీ పాత మిత్రుడిని పసిగట్టడం లాంటిది. ఇక్కడ ఏంటంటే, మనం నేర్చుకున్న దానికి మనం చేసిన పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏముంది, చదువుకోవడం అంటే బై హార్ట్ అయినా చేసుకుంటామో, 1-10 సార్లు చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. కానీ ఒక ఏదైనా చూడండి, ఇక్కడ చెప్తారు చూడండి, ఇంజిన్ని తీసుకున్నారనుకోండి, ఇంజిన్ పూర్తిగా విప్పి ఏ భాగం ఎక్కడుందో కరెక్ట్గా మళ్ళీ ఫిక్స్ చేయడం అనేది చాలా నేర్పుతో కూడిన విషయం, నైపుణ్యంతో కూడిన విషయం. అంతేగాని ఏదో మనం చదివినంత ఈజీగానో అది బిగించేయడం అంటే కష్టమైన పని అనమాట. చూడండి, నేను బజార్కి వెళ్ళి సరుకులు తెస్తానులే అని చెప్పడం వేరు, బయలుదేరి ఇంటి నుండి డబ్బులు తీసుకొని సంచి తీసుకొని మనం చెప్పులు వేసుకొని రోడ్డు వరకు నడుచుకొని వెళ్ళి అక్కడ సంతలో అదే ఆ బజార్లో ఉన్నవన్నీ కొనుక్కొని అవన్నీ మళ్ళీ మోసుకొని ఇంటికి రావడం కష్టమా కాదా? అలాగన్నమాట. ఇక్కడ ఓవరాలింగ్ ప్రాక్టికల్గా నేర్చుకోవడం అంటే మాటలతో పని కాదు. ఒక యంత్రం యొక్క భాగాన్ని పూర్తిగా అన్నీ విప్పివేసి వాటికి ఆయిలింగ్ పెట్టి వాటిని శుద్ధి చేసి మళ్ళీ యథాస్థానంలో వాటిని పెట్టడం అంటే అనేక మంది అపరిచితులు ఉండే అంటే మనకు పరిచయం లేని వారు ఉన్న గుంపులో నుంచి మన పాత మిత్రుడు ఎవరైతే ఉన్నారో వాడిని పట్టుకొని పలకరించినంత పని అన్నమాట. సో అటువంటిది ఇటువంటి పని, మనం చదువుకున్న దానికి నేర్చుకునే మనం చేసిన దానికి తేడా ఉంటుంది. హెచ్ఎల్ఎంలో నేను పిస్టన్ టర్బైన్ ఇంజిన్లు రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాను. వాయు పదార్థాల డైనమిక్స్లో ఎన్నో అంశాలు నాకు అప్పుడే బోధపడ్డాయి. వాయు పదార్థాలు వాటిలో ఉండే డైనమిక్ పదార్థాలను గురించి నేను అప్పుడే తెలుసుకోగలిగాను. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను హెచ్ఏఎల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి. నేను ఆకాశయానం చేస్తానని ముందు నుండి మీకు చెప్తున్నాను కదా, నాకు ఆకాశయానం చేసే 2 ఉపాధి అవకాశాలు, 2 ఉద్యోగాలు నా ముందు ఉన్నాయి. 1, వైమానిక దళంలో ఉద్యోగము. వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగము. 2, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదకత డైరెక్టర్లో ఉద్యోగమును. అంటే ఇందులోని వచ్చినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదకత అంటే ఏంటి చెప్పుకున్నాము, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అందులోని ఉద్యోగము వచ్చాయి. నేను 2 దరఖాస్తు చేశాను, 2 చోట్ల నుంచి కాల్ లెటర్స్ ఒకేసారి వచ్చాయి. 2 ఉద్యోగాలు వచ్చేసాయి అతనికి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. 1, వైమానిక దళంలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే డెహ్రాడూన్ వెళ్ళాలి, రక్షణ డిఫెన్స్లో జాయిన్ అవ్వాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. అప్పటి కోరమండల తీర బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలెక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. నేను మాతృభూమి విస్తృతి ఎంతో అప్పుడు తెలుసుకున్నాను. నేను వెళ్ళవలసిన నా లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇతను ఇప్పుడు ఇందులో జాయిన్ అయినట్టు చెప్పండి మీరు, అంటే వైమానిక దళంలో జాయిన్ అయ్యారా, రక్షణ మంత్రిత్వ శాఖలో జాయిన్ అయ్యారా, ఆలోచించి చెప్పండి ఎందులో జాయిన్ అయ్యారు? కలాం గారు 1958లో అంటే 1958లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇతను డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఇతను డిఆర్డిఓలో జాయిన్ అయ్యారు కలాం గారు. ఓకేనా, ఈ విధంగా తను ఏదైతే కలలు సాకారం చేసుకోండి అని చెప్తున్నారో, కలలు కనండి సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, అతను కలలు కన్నారు చిన్నప్పటి నుంచి ఆకాశయానం చేయాలని, పక్షిలో ఆకాశంలో ఎగరాలని. అతను పక్షిలో ఆకాశంలో కాదు, ఆకాశంలోకి వెళ్ళారు, ఏకంగా అంతరిక్షంలోనికే ప్రయాణం చేసినంతగా అతను కృషి చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత తెలుసు, ఇతను డిఆర్డిఓ నుండి అక్కడి నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్
ఆర్గనైజేషన్కే తర్వాత ప్రమోట్ అవుతారన్నమాట. ఓకే, కలాం గారు ఉంచిన విషయాలు ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ధన్యవాదములు.